నిన్న పార్లమెంట్లో జరిగినటువంటి సంఘటన ఒక చీకటి రోజు, చరిత్రలో ఎప్పుడు జరిగినటువంటి రోజు, మన ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలి పెట్టు. ఒక ప్రతిపక్ష నాయకుణ్ణి ఈ విధంగా చేయడం అనేది భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు. ఈ విధంగా ఒక చిన్న కేసు, ఒక జిల్లాలో జరిగినటువంటి ఒక కేసు, అది మామూలు కేసు, అది భారతదేశంలో కొన్ని లక్షల కేసులు ఉన్నాయి, ఈరోజు వరకు వాటి మీద ఒక శిక్ష పడ్డటువంటి దాఖలాలు లేవు. దాన్ని అడ్డం పెట్టుకొని 2 సంవత్సరాలు శిక్ష అని చెప్పి, ఆ శిక్ష ఒక చిన్న కోర్టు వేసిన వెంటనే దాన్ని పార్లమెంట్ తీసుకొని ఒక సెక్రటరీ ద్వారా ఈ విధంగా ఆయన మీద అనర్హత వేటు వేయడం అనేది, ఇది ఒక ప్రజాస్వామ్యానికి ఒక గడ్డలు పెట్టు. మరి ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే, పార్లమెంటులో అదానీ చేసినటువంటి దోపిడీని ఎండగడితే ప్రధానమంత్రి మోడీకి కోపం వచ్చింది. ఆనాడు లలిత్ మోడీ, నీరవ్ మోడీ, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా ఇదే విధంగా చేస్తుందని మరి రాహుల్ గాంధీ గారు మాట్లాడితే అది చాలా చిన్న సబ్జెక్ట్. అది ఈరోజు మాట్లాడితే భారతదేశంలో ఉన్నటువంటి ఇంతమంది నాయకుల మీద ఇలాంటి వేటు వేయాలి, ఎంతమంది నాయకుల మీద క్రమశిక్షణ రాహిత్యంగా ప్రవర్తిస్తే కూడా ఈరోజు వరకు పట్టించుకోలేదు, ఎన్ని కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదు. కానీ నాడు రాహుల్ గాంధీ మీద ఇట్లాంటి కేసు వేయడం అనేది, రాహుల్ గాంధీ మీద ఇలాంటి చర్య తీసుకోవడం అనేది మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు అనుకుంటుండొచ్చు ఒక రాహుల్ గాంధీ గారిని జైలు పంపిస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదని, కానీ కోట్లాది మంది రాహుల్ గాంధీలు భారతదేశ వ్యాప్తంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు యువకులను, మేధావులను, విద్యావంతులను అందరూ కూడా కోరుతూ ఉంది, ఈ విధమైనటువంటి ప్రజాస్వామ్యం రేపు భారతదేశానికి నష్టం కలిగిస్తుంది, భారతదేశాన్ని రేపు పార్టీలు కాదు, రాజకీయ పార్టీలు కాదు, ప్రజాస్వామ్యం కాదు, ఈరోజు అదానీ అంబానీ లాంటి వాళ్ళు వాళ్ళ లాభం కోసం భారతదేశాన్ని తాకట్టు పెడతారు. మీరు రాహుల్ గాంధీ గారికి అందరం కూడా అండగా ఉన్నాం, మేధావురాలా, యువకులారా, విద్యావంతులారా, విద్యార్థులారా, అంది రండి, కదలి రండి, దీన్ని మనం నిరంతరంగా ఖండించాల్సిన అవసరం ఉంది. మనం అందరం కూడా కలిసి నరేంద్ర మోడీ గారిని ఇంటికి పంపిస్తే తప్ప, మరి బీజేపీ పార్టీని ఇంటికి పంపిస్తే తప్ప ప్రజాస్వామ్యం బతకదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా నడుము బిగించి ప్రతి కార్యకర్త దీన్ని తిప్పుకోవటానని పిలుపునిస్తా ఉన్నాం.